కాశ్మీర్లో పరిణామాలు క్రమంగా మారుతూ ఉన్నాయి ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా అక్కడ ఇప్పటికే భారతీయ జెండా ఇదివరకేంటి భారతీయ జెండా అక్కడ ఎగరేయడానికి వీలు లేదు అప్పుడు ఎందుకు మురళీ మనోహర్ జోషి గారు మన కిషన్ రెడ్డి గారు మోడీ గారు అప్పట్లో అంటే అప్పటికి ప్రధానమంత్రి కాదు ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన వీళ్ళందరూ శ్రీనగర్ లాల్చౌక్కి వెళ్ళి భారత జాతీయ జెండా ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చి దమ్ముంటే అవడానికి ఎగరేయండి కాల్చి అవతలు పడేస్తామని ఉగ్రవాదులు హెచ్చరిస్తే అక్కడ ఉన్నటువంటి వేర్పాతువాద పార్టీతో కూడినటువంటి ప్రభుత్వం కూడా అవును భారతీయులు ఇక్కడికి వచ్చేందుకు ఎగరేస్తారు అంది భారతీయులు అంటే మనం వేరే దేశం వాళ్ళు వేరే దేశం అన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేశారు అందుకని అక్కడికి వెళ్ళి జెండా ఎగరేసి వచ్చారు అంత దుర్మార్గం అనమాట అక్కడ మన రాజ్యాంగం పనిచేయదు మన పోలీసులు పనిచేయరు మన విధానం పనిచేయదు ఏమీ పనిచేయదు అట్లాంటి చోట్ల ఇప్పుడు జాతీయ జెండా ఎగరేసి వచ్చారు అప్పుడు ఇప్పుడు అక్కడ జాతీయ జెండా సగర్వంగా ఎగురుతోంది అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ మీద అక్కడ ఉన్నటువంటి కార్యాలయం ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే ఇవన్నీ ప్రభుత్వం ఉంది కాబట్టి పవర్ ఉంది కాబట్టి చేసుకున్నారంటారు కానీ అక్కడ ఈ ఏదైతే సరస్సు ప్రధానంగా ఆకర్షణీయమైనటువంటి డాల్ సరస్సు ఉందో అక్కడ పడవల మీద టూరిస్టులను తిప్పుతూ ఉంటుంటారు అక్కడ ఆసిమ్ ఖాన్ అనేటువంటి స్థానికుడు భారత ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాశ్మీర్ మారుతా ఉంది నా జీవితంలో తొలిసారిగా శ్రీనగర్లోని డాల్ సరస్సులో టూరిస్ట్ పడవల మీద గర్వంగా ఎగురుతున్న త్రివర్ణ పతాక రెపరెపలు చూస్తుంటే ఆనందంతో పొలకిస్తున్నాను అని ఆయన కూడా అదే కాశ్మీరీ పౌరుడు కాకపోతే భారత్ మేం అని ఫీల్ అయ్యేవాళ్ళు అక్కడ అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గొంతుకలు నొక్కి మన ప్రత్యేక దేశం అన్నానండి లేదా పాకిస్తాన్ అన్నానండి అనేటువంటి వాళ్ళతో ఇంతకాలం తొక్కివేయబడింది ఇప్పుడు అక్కడ ఈ పడవలన్నిటికీ కూడా భారతీయ జెండాల్ని పెట్టి తిప్పుతున్నటువంటి పరిస్థితుంది అదే అది ప్రైవేట్గా వాళ్లే పెడతారనమాట ఎవరికాళ్ళు అది ఇప్పుడు మారుతున్నటువంటిది ఇంకో పక్కన పండిట్లను వెనక్కి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే అక్కడ సుదీర్ఘకాలం నుంచి ఉంటున్నటువంటి వాళ్ళకి భూమి హక్కిస్తున్నారు ఇవన్నీ క్రమక్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులకి సజీవ సాక్ష్యం